పచ్చిపల్లి చుక్కకూరకు కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన పల్లీలు అరకప్పు, చుక్కకూర 2 కప్పులు, కరివేపాకు కొంచెం, కచాబజాగా దంచిన వెల్లుల్లి 3, ఉల్లి తరుగు పావు కప్పు, ఆవాలు అర చెంచా, జీలకర్ర పొడి అర చెంచా, ధనియాల పొడి 1 చెంచా, పసుపు పావు చెంచా, కారం పావు చెంచా, సాయందోళనం రుచికి సరిపడినంత, శనగపప్పు 1 చెంచా. పచ్చిపల్లి చుక్కకూర కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. మన గానుగా నూనె, ఇది కూడా చాలా ఎక్సలెంట్ చుక్కకూర. ఇట్స్ వెరీ వైటమిన్ సి. ఓకే, మన కావాల్సినటువంటి అయోడిన్ కానీ, ఫోలేట్ కానీ, అంటే వైటమిన్ B9 ఇవన్నీ పుష్కలంగా ఉంటుంది దీంట్లో. అంటే మన కణజాలాలు బాగా స్ట్రెంత్ అవడానికి, అంటే మజిల్ స్ట్రెంత్కి, మన కంటికి, అదేవిధంగా మన గుండెకి ఈ రెసిపీ చాలా చాలా మంచిది. అదేవిధంగా ఈ పల్లీలు ఇప్పుడు దొరుకుతాయి మనకి, ఇప్పుడు పచ్చి పల్లీలు దొరుకుతాయి. వాటిని మనం ఉడకబెట్టి ఒలుచుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. మామూలుగా ట్రెడిషనల్ కొన్ని కూరలో గురివాకు అంటారు, అంటే మనం బతుకమ్మ ఆడేటానికి ఒక పూలు వస్తాయి కదా, గురివి పూలు అని చెప్పి, గరివి పూలు. ఆ ఆకులతోటి ఈ పల్లీలు కలిపి చేస్తారు ఈ సీజన్లో. యాక్చువల్ ట్రెడిషనల్ వంట అనమాట అది, చాలా మంచిది అని ఈ సీజన్లో వచ్చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఈ సీజన్లో మనకి బలం ఉండటానికి న్యాచురల్గా మనకి ఈ పల్లీలు అంటే ఈ గ్రౌండ్ నట్ పండుతాయి కదా పొలాల్లో, అది ఎక్కువ గురివి ఆకు అంటారు అనమాట. అది ఎక్కువ వస్తుంది, అది బాగా పెరిగిపోతుంది. ఆకుని దీని కాంబినేషన్తో వండుతారు. యాక్చువల్గా మనం తోటకూర వేసుకోవచ్చు, ఇట్లా చుక్కకూర వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, శనగపప్పు, యా ఇది కొంచెం తగ్గిన తర్వాత ఉల్లిపాయ వేసాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అన్నంలోకే కాదు, రోటీలో కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అన్నమాట. మూత పెట్టి మగ్గనిద్దాం. ఉల్లిపాయ ఆప్షన్, ఇక్కడ కావాలంటే వేసుకోవచ్చు, లేదు వెల్లుల్లి కూడా ఆప్షన్, కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, అది మన యొక్క ఆప్షను. చుక్కకూర బదులు తోటకూర వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, అలా మనకేది ఇష్టమో. చుక్కకూర, తోటకూర, సోయకూర అంటాం, లేకపోతే ఫెన్నల్ సీడ్స్ అంటే సోంపొక ఆకులు, అది కూడా వెరీ రిచ్ ఇన్ సోడియం అండి, వెరీ గుడ్ అనమాట. మనకి సాల్ట్ని తగ్గించేసి పంపము. అలాంటిది కుకుంబర్ కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ, అవి మనం ఫ్రెష్గా మన ఇంట్లోనే పండించుకోవచ్చు కుండీలు. ఈవెన్ ఫ్లాట్స్లో ఉన్నా కూడా మనం బాల్కనీలో కుండీలు పెట్టుకొని మెంతికూర ఈజీగా వచ్చేస్తుంది. అది మీరు స్టార్ట్ చేస్తే మీ పిల్లలకు కూడా నేర్పించండి. అప్పుడు వాళ్ళకి నేచర్తో, అటు నేచర్ వల్ల నాకు భోజనం వస్తుంది అనేటువంటి అర్థమవుతుంది అనమాట. అట్లా మెంతికూర సింపుల్గా పెరిగాయి, మెంతికూర ఒకటి, చుక్కకూర లాంటివి, పాలకూర లాంటివి చిన్న చిన్న కుండీలు పెట్టేసుకుని ఆ కుండీలో మీరు వేసేసుకోవచ్చు. అలా ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. అవి బయట ఎక్కడో కెమికల్స్ వేసి పండించి అవన్నీ తీసుకున్న తర్వాత ఆ కెమికల్లో ఉన్నటువంటి రెసిడ్యువల్స్ అనమాట అన్ని లోపలికి వెళ్ళి మన కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి, లివర్ని డ్యామేజ్ చేస్తాయి, మన బాడీని కంటామినేట్ చేస్తాయి. దానివల్ల ఫ్రెష్గా మనమే పుదీనా అలాంటివి మనమే పండించుకోవచ్చు. బాగా మగ్గిపోయింది. ఈ చుక్కకూరని వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ మగ్గనిద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి ఓకే అండి. ఇది మగ్గిపోయింది, ఊరినే మగ్గిపోతుంది. దాంట్లో ఉన్న తడి, దాంట్లో ఉన్న జిగురుతోటి ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి పల్లీలు కారం మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. పసుపు నేనైతే పర్సనల్గా కారం ప్రిఫర్ చేయను. మిరియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాయంత్రం తగినంత అన్నీ వేసాం కదా. ఒక్క 1 నిమిషం మూత పెట్టేసి ఇప్పుడు దాకా వేసినవన్నీ కూడా ప్రాపర్గా అన్నీ మిక్స్ అయ్యి ఆ టేస్ట్ బయటకు వచ్చేదానికి ఆ 1 నిమిషం టైం అండి. ఓకే అండి, అయిపోయింది. తవ్వ ఆపేసుకున్నాం. మంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేస్తాం కదా, అది ప్రాపర్గా మనకి మిక్స్ అయ్యి మంచి అరోమా బయటకు వస్తుంది. ఫైనల్గా కొంచెం పచ్చి ఉల్లిపాయ, ఇది ఆప్షన్, మనకి పంటి కొంచెం తగులుతూ ఉంటుంది, బాగుంది వేసుకొని కొంచెం కాంటి కరివేపాకు కూడా వేసుకొని యా కవాబ్ వేసుకుంటాం. అయిపోయింది మనకి చేసుకున్న పచ్చిపల్లి చుక్కకూర. ఆ పల్లీలో ఆ తీపిదనం, ఆ చుక్కకూరలో పులుపు, మనం వేసినటువంటి ఆ మసాలా దినుసులు చక్కగా ఆ కాంబినేషన్ చాలా బాగుంది. కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాం. పచ్చిపల్లి చుక్కకూరకు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన పల్లీలు అరకప్పు, చుక్కకూర 2 కప్పులు, కరివేపాకు కొంచెం, కచాబజాగా దంచిన వెల్లుల్లి 3, ఉల్లి తరుగు 1/2 కప్పు, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, పసుపు 1/4 చెంచా, కారం 1/4 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత, శనగపప్పు 1 చెంచా. పచ్చిపల్లి చుక్కకూర తయారు చేయ విధానం: పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో నువ్వుల నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి కొంచెం మగ్గ పెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి చుక్కకూర కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న పల్లీలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సైంధవ లవణం వేసి 1 నిమిషం మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత చివరగా ఉల్లి తరుగు, కరివేపాకు కలుపుకుంటే ఎంతో కమ్మని పచ్చిపల్లి చుక్కకూర తయారవుతుంది.